హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రంజన్ కుమార్ సార్, ఇస్ దేర్ ఎ రిజెక్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్? మనం ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రత్యేకించి ఎప్పుడైతే చూస్తాం, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ఇంకొన్నిసార్లు హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చూస్తుంటాం. ఇది మాత్రమే కాకుండా కొన్ని కొన్నిసార్లు ప్రాస్థెటిక్స్ ఏవైతే మన బాడీలో అరేంజ్ చేస్తుంటారో ఇవి కూడా చూస్తూ ఉంటాం. రిజెక్షన్ రియాక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. అంటే మన బాడీకి సంబంధించింది కాని వస్తువు ఏదైనా మన బాడీలో గనక మనం ఇంప్లాంట్ చేసినట్లయితే మన బాడీ దాన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ద్వారా, ఇమ్యూనిటీ రియాక్షన్ ద్వారా రిజెక్ట్ చేస్తుంది. అంటే మన బాడీ దాన్ని వెలుపలికి నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. చిన్న చిన్న ఇంజురీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ముళ్ళు గుచ్చుకొని విరిగిపోవడం కానీ, గ్లాస్ ముక్కలు ఏవైనా గుచ్చుకొని అలాగే ఉండిపోవడం కానీ జరిగిందనుకోండి, అటువంటప్పుడు ఆ ఏరియాలో చీములాగా పట్టేసి చీము బర్స్ట్ అయిపోయినప్పుడు దాంతోపాటు ఆ ముళ్ళులు కానీ గ్లాస్ పార్టికల్స్ కానీ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇది కూడా ఒక రకమైన రిజెక్షన్ రియాక్షనే. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి రిజెక్షన్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉందా? ప్లెయిన్ థిరిటికల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఇటువంటి రిజెక్షన్ రియాక్షన్స్ అసలు జరగవు. మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసేటప్పుడు మనం గనక ప్రాపర్ ఎసెప్టిక్ కండిషన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, లేకపోతే ఆ ఆపరేషన్ థియేటర్ అనేటువంటిది ప్రాపర్గా క్లీన్గా లేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్ట్ అయిన గ్రాఫ్ట్స్ ఎక్స్పెల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకనే మీరు మీ సర్జన్ని కానీ మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు ఇది ఒక క్వాలిఫైడ్ క్లినికా కాదా అని చూస్ చేసుకోవడం చాలా అవసరం. బట్ యాజ్ సచ్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఏవైతే గ్రాఫ్ట్ తీస్తామో అవి మీ సొంత బాడీలోంచి తీసిన గ్రాఫ్ట్సే. అంటే ఆ గ్రాఫ్ట్ని ఎప్పుడైతే మీ బాడీలో మళ్ళీ ఇంప్లాంట్ చేస్తామో మీ బాడీ వాటిని రిజెక్ట్ చేయడానికి ఎటువంటి రియాక్షన్ని ఇవోక్ చేయదు. ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్ ఉంటే, లేదా ఒకవేళ ఆ గ్రాఫ్ట్సే కనుక ప్రాపర్గా క్లీన్ లేకపోతే, లేదా ఇన్ఫెక్షన్ ఏదైనా రూట్లో వస్తే తప్పితే రిజెక్షన్ రియాక్షన్స్ అనేటువంటివి చాలా రేర్. అందుకనే మీరు ప్రశాంతంగా ఒక మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, మీ హెయిర్ని మళ్ళీ మొలిపించుకోవచ్చు.